Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో హాట్ టాపిక్ 1983 మోడల్ లీడర్స్ ఇక ఇంటికే. సీనియర్ అంటే రాజకీయాలలో చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎంత ముదిరితే అంత గొప్ప లీడర్ అని అక్కడ లెక్క ఉంది. ఎంత బాగా ఎదిగితే అన్ని లోతులు చూశారు అనుకుంటారు. అందుకే సీనియర్ సేవలను ఏ పార్టీ అయినా బాగా వాడుకుంటుంది. వారి మద్దతు మంత్రాంగం అన్నీ కూడా పార్టీకి ఎప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటాయి. అయితే ఎక్కువ తీపి అయితే చేదుగానే ఉంటుంది. అలాగే సీనియారిటీ మరీ ఎక్కువైతే ఓల్డ్ ఏజ్ షేప్ వచ్చేస్తుంది. టీడీపీ ప్రస్తుతం ఆ భారం మోయలేకనే నానా అవస్థలు పడుతోంది. ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తల్లో వచ్చి చేరిన వారంతా ఇప్పుడు షష్టి పూర్తి బ్యాచ్ అయిపోయారు. ఆనాడు పాతికేళ్ల వయస్సున్న వారు, పదును తీరిన వారు ఇప్పుడు 6 పదులు దాటి రాజకీయ ప్రస్థానంలో అలసిపోతున్నారు. వారి ఆలోచనలు కూడా అవుట్డేటెడ్గా మారిపోతున్నాయి. ఒక్కొక్కరు 5-6 సార్లు గెలిచేసి తామున్న చోటనే జనాలకు బోరు కొట్టేస్తున్నారట. ఇక వారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే అది గతమైపోగా కొత్త నెత్తురు వచ్చి వెక్కిరిస్తోంది. ఇక వారి బాడీ లాంగ్వేజ్ నుంచి మాట్లాడే భాష లుక్ అంతా ఓల్డ్ ట్రెడిషన్లో ఎస్టర్డేస్ ఫార్మాట్లో సాగుతోంది. ఇప్పుడు వస్తున్న రాజకీయ నేతలతో వారు ఏ విధంగా పోటీ పడలేకపోతున్నారు. అదే టైంలో జనాలతో కూడా కనెక్ట్ కావడం కష్టంగా మారుతోంది. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. సీనియర్ల మీద మర్యాద ఉన్నా కూడా 2024 నాటి పాలిటిక్స్, 1983 బ్యాచ్ అసలు సెట్ కారని ఖచ్చితమైన అభిప్రాయానికి చంద్రబాబు వచ్చేశారని టాక్. అందువల్ల మీ సేవలు ప్రత్యక్ష రాజకీయాలకు ఇక చాలు అని చంద్రబాబు వారికి గట్టిగా చెప్పబోతున్నారట. మీరు పార్టీ నేతలుగా పెద్దలుగా ఉంటూ సలహాలు ఇవ్వండి, అలాగే మీ ఏరియాల్లో మీ పలుకుబడిని ఉపయోగించి కొత్త నీరుకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి, అలా పార్టీని పటిష్టం చేస్తూ గెలిపించండి అని చంద్రబాబు వారికి ఒక సందేశం ఇవ్వబోతున్నారట. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు సేకరించిన సీనియర్ల జాబితా చూస్తే చాలా పెద్ద తలకాయలే, వచ్చే ఎన్నికలలో అసలు టికెట్లు దక్కించుకోకపోవచ్చు అంటున్నారు. ఇలా సీనియర్ల లిస్టులో చేరిన వారు చూసుకుంటే కిమిడి కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, జేసీ బ్రదర్స్ వంటి వారు ఉన్నారని చెబుతున్నారు. మరి చంద్రబాబు వీరికి కాకపోయినా వారి వారసులకు టికెట్లు ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ అది కూడా లేకపోతే మాత్రం సీనియర్లు ఏం చేస్తారన్నది కూడా ఆలోచించాలి. ఇది ఏమైనా చంద్రబాబు ఇలాంటి డిసిషన్ తీసుకుంటే మాత్రం యువ రక్తంతో పనిచేసే వారికి ఛాన్స్ వస్తుందని తమ్ముళ్ళు అంటున్నారు. మరి చూడాలి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో.